హాయ్ హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నే ఉంటారు. ఆల్రెడీ థంబ్నైల్ చూసారు కదా, మీకు అర్థమైపోయి ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్, రీసెంట్గా మేము ఒకటి ప్రాంక్ చేసినాం టంగ్ది. సో దాని తర్వాత నాకు విశాల్ బ్రో ఒక ఐడియా ఇచ్చిందనమాట, బ్రో ఇది కూడా ఒకటి ఆర్డర్ పెట్టు, క్రేజీ ఉంటుంది అసలు అని చెప్పేసి అన్నాడు. సో అదేందనేది కింద గెసేస్తే, ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళు కింద కామెంట్ చేయండి. ఆల్రెడీ మీకు థంబ్నైల్లో కనబడి ఉంటుంది కావచ్చు కదా, మేబీ ఈ వీడియో రికార్డ్ చేసినప్పటికైతే నేను ఇమాజిన్ చేసుకోలేదు ఎట్లా థంబ్నైల్ చెప్పిద్దామని చెప్పేసి. సో గైస్, అది ఏంటి అని అనుకుంటున్నారా? బ్రో ఒకసారి చూపెట్టాలి, క్రేజీ ఉంటుంది. మీరు ఎక్స్పెక్ట్ అది ఏమనుకుంటారు, కేక్ అనుకుంటారా? ఇది ఏంటి తెలుసు? ఈ రబ్బర్ దిగచ్చు, పార్ట్ స్ప్రే కొడితే కొంచెం స్మెల్ వచ్చేది కావచ్చు. ఈ స్మెల్ రాదు కాబట్టి ఇది భలే ఉంది గైస్, దీనికి ఇది కీచైన్ లాగా ఇట్లా వేసుకోవచ్చు అనమాట, చేతికి కూడా పెట్టుకోవచ్చు, యోయో అనుకుంటాం. అండ్ మెడల కూడా వేసుకోవచ్చు నాకు తెలిసి దీన్ని. సో గైస్ ఇప్పుడు ఇట్లే ఫన్ గా ప్రాంక్ చేయబోతున్నాం. అండ్ మాస్క్ బ్రో, అసలు ఇలాగే సార్ కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తుంది. రైట్ బ్రో, ఇది మాస్క్లకి కూడా పెట్టుకోవచ్చు దీన్ని. సో గైస్, ఇది ఘోరంగా ఎక్స్ట్రీమ్ లెవెల్ చేద్దాం అనుకుంటున్నాము, చూద్దాం వాళ్ళ దగ్గరికి ఎంత. దుగ్గాన్ని ఫస్ట్ అడ్డు పెట్టుకొని కావే పని చేద్దాం అనుకుంటున్నాం, ఎంతవరకు ఓకే అయితేనే చూడాలి. మరీ మరీ ఇట్లా ఇట్లా అనే ఊరు నాకు కలిసి అనిపిస్తున్నాను. సో గైస్ వెళ్దాం, అది ఒకరికి ఒకసారి వెళ్దాం. మీరు ఒకసారి చెక్ చేయండి, కరెక్ట్ ఉంది, యాజ్ టీజ్ ఉందా? సో గైస్ మెల్లగా వాళ్ళ పక్కన పెట్టేసే బ్రో, అది డౌట్ రాకుండా పెట్టు. అవన్నీ ఇక్కడ కవర్ ఇక్కడ పడేసి జస్ట్ పోయి అస్సలు బిస్కెట్ వేయకు, ఓకేనా? నేను ఎక్కువ కాదు, ఇలా వంట ఏం చేసుకుందాం, ఏం చెప్తాడు? నాకు పుట్టుబుడ్డ అవుతాను అబ్బా, నుండి ఆగలవుతాను ఘోరంగా. ఏం తీసుకుందాం బ్రో ఇలా వంట? వంకాయ చేయాలా? వంకాయ కర్రీ నేను మంచిగా చేస్తా, వంకాయలు ఉన్నాయి. అవునవును చేస్తా, గుత్తంకాయ చేయండి. ఇప్పుడు కొంచెం పైన తర్వాత చేద్దాం, మెల్లగా స్టార్ట్ అయితే. ఇప్పుడు కొంచెం పైన తర్వాత చేద్దాం, మెల్లగా స్టార్ట్ అయితే. ఏంటి ప్లాన్స్ ఏంటి? ఇంక ఛార్జింగ్ ఉందా బ్రో ఫోన్? ఉన్నది. వాటర్ తో నాడు ఏడ పని లేదు. చూడు ఇద్దరు డబ్బులు ఇదే రా.
అబ్బా సాయిరామ్ ఇది ఏంటి అడుగు అదేంటిది నీది అడుగు మీరు కథలు అడగరు అదేంటి చెప్పు నాకు ఇది ఏంటిది రా టాయ్ కదా ఇది ఏంటిది రా టాయ్ కదా బాత్రూమ్ పో పొద్దున ఏంది అంత గలీజ్గా అది ఏంటి చూసా దగ్గర ఉందా ఇట్రా అది ఏంటిది అదేంటి అదేంటిది ఇట్రా అదేంటది నువ్వైన వాస్తవం అదేంటిది వాస్తవం ఏంటి నువ్వే పోయినా అది వాష్రూమ్ ఇదేంటి తెలుసా అడుగు అదేంటి తెలుసా వాష్రూమ్ అది నీదే పోయినావా నువ్వే ఇదే పోయింది కదా ఎందుకట్లా ఎందుకట్లా పోయినా మీదే అది లే నువ్వు నిల్చోడు చూడు చూపట్టు అంత పచ్చి పచ్చి ఉన్నదంతా అంత పచ్చి పచ్చి ఉన్నదంతా అంటింది నువ్వే అక్కడ కూర్చొని నీదే అది ఇక్కడ ఊసలు వేసినావు ఇప్పుడు నువ్వు అట్లా ఎందుకు ఎత్తున్నావు పోతానవ గుడ్ మ్యాన్ మ్యానర్స్ లేదా నీకు మ్యానర్స్ లేదా ఎందుకంత గలీజ్ గలీజ్ చెప్తున్నావు నువ్వు పాడుకోరాడు నువ్వు ఆడుకో ఒకసారి ఆడుకో పడుకో ఇట్లా ఆడుకో బొరబొక్కలు ఆడుకో చూపెట్టు కరెక్ట్ మ్యాచ్ అయితే నీ కరెక్ట్ మ్యాచ్ అయితే చూడు కరెక్ట్ మ్యాచ్ అయితే నీ కరెక్ట్ మ్యాచ్ అయితే చూడే అది కంపు డుగ్గానే అవుతాను రా ముట్టకు వచ్చి ఇంకా ముడుతున్నావా డుగ్గు దగ్గర ఇక్కడ కూర్చో ఇక చూడు ఇక చూడు చూడు చెడ్డికి అదే కలర్ అంటింది చీడుగు రోత అమ్మా డుగ్గు ఇగో వాసన ఇదంతా నీ ట్రైనింగ్ కదరా ఇగో బ్రో ఇది ఒక టైప్ ఆఫ్ మాస్క్ మాస్క్ ఇది ఇట్లా ఇట్లా నోట్లో పెట్టుకో ఇట్లా నోట్లో పెట్టుకో ముడుగు ఈ మాస్క్ పెట్టుకుంది దారి ఇగో ఇంకో ఇట్లా ఇట్లా మాస్క్ పెట్టుకుంటే అయిపోతుంది ఇద్దా దిగుతా ఇది ఒకసారి ఒకసారి ఇద్దా మాస్క్ పెట్టుకో చేతి కడిదిగా చేతికి ఇట్లా బ్రాస్లెట్ ఇగో ఇగో చూడు ఇంకో గొద్దె బ్రాస్లెట్ అంటారు దీన్ని చూడు నీకు పెట్టు ఇగో నేను పెట్టుకున్నా చెక్కిన అది కొంచెం కలర్ చేంజ్ ఉంది మురుకులు 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 చేతి కట్టు చేతి కట్టుకోండి గట్లా కాదు అంత అయితే డుక్కు ఇక్కడ చూడరా నేను చేతి కట్టుకోవాలి వీడు ఇప్పుడు వీడు నేను చేతికి ఎట్లా పెట్టుకున్నా చూడు ఇది మాస్కులకు కూడా పెట్టుకుంటారట చీ అంత గలీజ్ పాప
ఇంకో అది నీ దగ్గర అంటుకుంటే ఎట్లా ఉండు ఇవన్నీ కూడా చెప్తుట్రా చూలేపుతుందా ఎవరికి చెప్పావు ఇది పొద్దున నువ్వే పోయినావు కదా మీరేం చెప్పు పొద్దున పోయింది ఎండిపోయింది పొద్దున పోయినావు ఎండాకాలం కాబట్టి ఎండకు మొత్తం ఎండిపోయింది రబ్బర్ పెట్టి పట్టుకొని వచ్చాడు గలీజ్ వాష్రూమ్ ఇది ఎట్లా పోతా ఎట్లా పోతా చెప్పు ఇట్లా పోవా నువ్వు ఇట్లా ఎప్పుడు పోలే వాష్రూమ్ ఏ కలర్ ఉంటుంది బ్లూ కలరా ఏ కలర్ ఉంటుంది వాష్రూమ్ ఇది వాష్రూమ్ ఏ కలర్ ఉంటుంది చెప్పు 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 అది వాష్రూమ్ అదే కలర్ ఉంటది కదా చూడు ఇట్లనే పెడతావు లాస్ట్ కి అవును క్లియర్ గా ఉందిగా అది పప్పది కదరా పప్పు ఎట్లా పోతాడు బర్త్డే గేపించిన కేక్ రా మనం హ్యాపీ బర్త్డే అయిందా హ్యాపీ బర్త్డే ఇక్కడ కూర్చోడు కూర్చో ఇప్పుడు ఇప్పుడు నీ బర్త్డే అవుతాను నేను హ్యాపీ బర్త్ కేక్ అడి కడి కడి ఆమని మమ్మీ బర్త్డే అయితే పెట్టిన మమ్మీ హ్యాపీ బర్త్డే కడి కడి మమ్మీ కడి కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు పిచ్చండి ఇది ఇది క్రీమ్ అన్నట్టు ఇది కొరుకుతే క్రీమ్ వెళ్తుంది చూడు ఇది ఉప్పుతుంది రబ్బర్ తేరడు ఇదే ఎండిపోయిన వాష్రూమ్ కొరుకుతే క్రీమ్ వస్తుంది చూడు అంత గలీజు అన్ని దాకా హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ తిను మమ్మీ కొంచెం అయితే అది ఎవరిది చెప్పానా అది బొమ్మ కాదు అది పప్పది అది పప్ప నేను నైట్ పోయి పొద్దున్న ఎండబెట్టి మెట్లో ఎండబెట్టి దానికి దారం కట్టి తీసుకొచ్చాడు పప్ప దారం అయితే ఇట్లా ఎవరు పోతారా వాష్రూమ్ ఇది ఏందే హ్యాపీ బర్త్డే విచారం బ్రో హ్యాపీ బర్త్డే కాదు విశాల్ బ్రో స్వీట్ తినిపి తినిపోయా కేక్ తినిపోయా సో గైస్ ఎందుకు రా ఒక్క నిమిషం అని చెప్తా సో నేను బాగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని తీసుకొని వచ్చిన అంటే వీడియో ఎట్లా వచ్చింది సో ఇది ఒకసారి చెప్పని రివీల్ అయిపోయింది కదా కొంచెం భయపడతాను అనుకున్నా భయపడలే సో గాయస్ ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది ఓకేనా ఓకే అనిపించింది ఈ వీడియో కనుక మీకు నచ్చ డుగ్గిడ కూర్చోరు ఒకసారి కూర్చో అన్న నెక్స్ట్ వీడియో మళ్ళీ ఇంకొకటి చేద్దాం సో గాయస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకోటి గాయస్ ఇది మీకు రియలిస్టిక్గా అనిపించింది ఒక్కొక్కరు మీకు ఇది రియల్గా అనిపించిందా అనిపిస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది అని కామెంట్ చేయండి కింద డెఫినెట్గా అన్నం తినేటప్పుడు చూస్తే మాత్రం మనల్ని తిట్టుకుంటారు ఈ వీడియో తిట్టుకుంటే ముందు పెట్టుకొని చూస్తారు అన్నం తినేటప్పుడు నెక్స్ట్ టైం ఎవరైనా బర్త్డే సెలబ్రేట్ చేయాలనుకుంటే ఇలాంటి కేక్స్ తీసుకొచ్చి సెలబ్రేట్ చేసుకోరు హ్యాపీ బర్త్డే బాయ్ గైస్ బాయ్ 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 but
We'll be right back.